టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ఇక్కడ జాతీయ పార్టీ నాయకులకు మతి భ్రమించి అడ్డమైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతూ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకడు పేలుస్తా అంటుండు, ఇంకొకడు బీజేపీ అధ్యక్షుడు కూలుస్తా అంటుండు. మరి వాళ్ళకి మెంటల్ ఎక్కిందా? లేకపోతే ఈయన గాంధీ భవన్లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీజం నుంచి గాడిసైజం పోయిందా? అర్థం కావట్లేదు. అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తూ ఉంటే, అద్భుతమైన భవనాలు కడతా ఉంటే, కొంతమంది దాన్ని తాజ్మహల్ లాంటి గొప్ప కట్టడాలతో పోలుస్తూ ఉంటే దాన్ని వదిలేసి ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. అది పీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోయి ప్రదేశ్ క్రిమినల్ సెంటర్గా మారింది. పీసీసీ ప్రదేశ్ క్రిమినల్ సెంటర్, ఈయన క్రిమినల్గా ఉండే కదా, ఆయన దానికి అధ్యక్షుడు అయింది కాబట్టి అదొక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఇట్లాంటి క్రిమినల్స్ తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ పెట్టారు కాబట్టి ఆల్ ఇండియా క్రైమ్ సెంటర్గా మారింది ఏఐసిసి. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పాదయాత్ర చేస్తా, పాదయాత్ర ఎవరు అడుగుతూ ఉన్నారు వీళ్ళని? అది పాదయాత్ర కాదు, జనం లేక జనం రాక, జనంలో లేక వారి వల్ల అది వాళ్ళ పాదయాత్ర కాదు, ఒక పాడుయాత్రగా మారింది. కానీ మా బీఆర్ఎస్ మాత్రం ఒక అభివృద్ధి యాత్ర అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అనేక రాష్ట్రాలలో ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పైన గుమ్మటాలు వేలుస్తామని ఒక ఆయన. అదే బండి సంజయ్కి చూడాలి మా మీడియా మిత్రులు, మూడు రాష్ట్రాల అసెంబ్లీల పైన కూడా గుమ్మటాలు ఉన్నాయి. మూడు రాష్ట్రాలు, గుజరాత్లో ఉంది అది లెఫ్ట్ సైడ్ది, అటు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉంది, అటు ఉత్తరప్రదేశ్ ఆయన యోగి. ఈ మూడు కూడా బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న ప్రాంతాల్లో ఈ గుమ్మటాలు ఉన్నాయి. పోయిందా మళ్ళీ? ఇగో ఈ గుమ్మటాలను కూల్చేసి రండిరా నాయన. మీ రాష్ట్రాల్లో మీ జాతీయ పార్టీలు, మీ జాతీయ అధ్యక్షులు ఉన్నారు మీకు, దానిలో మీరు రాష్ట్ర అధ్యక్షులు. ముందు ఈ గుమ్మటాలు ఉన్నాయి, ఏడు ఉన్నాయో అవి కూల్చి మీ రాష్ట్రంలో ఉన్నాయి, ఇడికి రండి. ఇలా దేశమంతా చర్చ జరిగి ఫిబ్రవరి 17వ తారీఖు నాడు గొప్పగా ప్రారంభం చేసుకుంటే చూసి ఓర్వలేక చూడలేక అద్భుతమైన కట్టడాలు, దేశంలో గొప్ప పేరు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అద్భుతమైన పేరు వస్తుంది, ఇంత గొప్ప కట్టడం ఏ రాష్ట్రంలో జరగలేదని మీరు కళ్ళల్లో మంటలు పెట్టుకొని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను మరి రాహుల్ గాంధీని కూడా అంటున్నా, ఒక ఆయన ఈయననేమో పేలుస్తా అంటాడు, ప్రగతి భవన్ వేలు చేస్తా అని ఒక ఆయన, అసెంబ్లీని కూల్చేస్తా. మీరు వేలు చేయండి, కూల్చేయండి రా బాబు, కూలిస్తే ప్రజలు మిమ్మల్ని కూల్చేసి రాలడి, భూమిలో వాతి పెట్టిర్రు. మా అభిమత కట్టడాలు మేము కడతాం, కాళేశ్వరం కడతాం, ప్రాజెక్టులు కడతాం, జిల్లాల కలెక్టర్ ఆఫీసులు కడతాం, హైదరాబాద్లో సెక్రటరీ బ్రహ్మాండం కట్టినాం. 17వ తారీఖు మీకు కూడా ఆహ్వానం వస్తుంది, బ్రహ్మాండంగా రండి. అది కాకుండా మేము కాల్ చేస్తాం, కూల్ చేస్తాం, పేల్ చేస్తాం అంటే ప్రజలు మిమ్మల్ని వేలు చేస్తారు. అందుకోసమే గతంలో కేటీఆర్ గారు అన్నారు ఒకసారి, గాంధీ భవన్లో గాడ్సే వచ్చినట్టు అయింది రేవంత్ రెడ్డి వస్తే. అసలు గాంధీజీ యొక్క హింసావాదం నుంచి అహింసావాదం, గాంధీజీ అహింసావాదం నుంచి ఈయన హింసావాదానికి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే ఈ పద్ధతిని, ఈ మాటలను మార్చుకోండి, వీలైతే చేతనైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మీ పాదయాత్ర, మీ పాదయాత్ర ఏం జరుగుతుందో ఒక ఆయన అంటారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నిన్న పాదయాత్ర గురించి సగం కారు యాత్ర సగం పాదయాత్ర అంటుంది. వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళ ఎంపీ, వారు అంటున్న మాటలు. ఇక రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ఆయన అంటాడు ధరణి రద్దు చేస్తా. మంచిదే, ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, రైతులంతా కోపద్రుకులు అయిపోతే వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. ఆయన ధరణి రద్దు చేస్తా అంటాడు, ఈయనేమో సెక్రటరేట్ని పేల్ చేస్తా అంటాడు, ఆయన ప్రగతి భవన్ను కూల్చేస్తా అంటాడు. అంటే వీళ్ళు టెర్రరిస్ట్లా, ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, అతి తొందరలోనే మీ భరతం పడతారు, ఇంక ఎన్ని దగ్గరలోనే ఉన్నది. ఇది కాంగ్రెస్ బీజేపీలకు వాళ్ళ పాదయాత్రలు కావు, వాళ్ళ పాడుయాత్రలు వారి కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలకు ఇవి అంతిమ యాత్రలు, ఇక ఇవే చివరి యాత్రలు. దీని తర్వాత ఏమైనా దుడ్డు దుకాణం బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని అంటున్నా, ఇట్లాంటి క్రిమినల్స్ను పీసీసీ ప్రెసిడెంట్ చేసి పీసీసీని ప్రదేశ్ క్రిమినల్ సెంటర్గా మార్చి ప్రదేశ్ క్రైమ్ సెంటర్గా మారిస్తే
మరి ఆల్ ఇండియా క్రైమ్ సెంటర్ గా మీ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఇప్పటికే ఎక్కడ కూడా మీరు ఒక పక్క ఎలక్షన్ జరుగుతుంటే ఇంకో పక్క పాదయాత్రల ద్వారా పోతూ ఉన్నారు. కాబట్టి ఇవి మీకు అంతిమ యాత్ర. రాహుల్ జోహోడో యాత్ర కానీ ఇటు పిసిసి ప్రజే నీ రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్ర కానీ అది ఒక పాడి యాత్రగా ఒక అంతిమ యాత్రగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. జనము లేక విలవిలపోయి ఎర్రగడ్డలో మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిన ఇద్దరు ఈ రాష్ట్ర అధ్యక్షులు ఇటు బండి సంజయ్ కావచ్చు అటు రేవంత్ రెడ్డి కావచ్చు ఆ జనం లేని జాగాలకు పాదయాత్ర పోతే వాళ్ళకి ఏం మాట్లాడాలని అర్థం కాక పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లనే పేల్ చేస్తా కాల్ చేస్తా కూల్ చేస్తా అంటే ప్రజలు కూడా మిమ్మల్ని భూమిలో పాతరేసి పెడతారు. కిలోమీటర్ దూరంలో ఆల్రెడీ మీరు పోయినారు. ఇప్పటికే దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు, ఇంకా గల్లీలో కూడా లేరు, ఢిల్లీలో కూడా ఉండరని చెప్పి సందర్భం తెలియజేస్తాం. మరి అంతే కదా, చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి గంటలో ఆనందం ఉంది కదా. ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరు దున్నుకొని బతకాలని కదా రైతు బంధు ఇస్తూ ఉన్నాం, కరెంటు ఇస్తూ ఉన్నాం, రైతులకు చనిపోయిన వాళ్ళు ఉంటే రైతు బీమా ఇస్తున్నాం, 65 లక్షల మంది కుటుంబాలను కాపాడుతున్నాం, 45 లక్షల మంది ఇళ్లలో ప్రతి ఇంట్లో ఒక తండ్రి తల్లి అనేటువంటి పింఛన్లు ఇస్తూ ఉన్నాం, ప్రతి ఇంట్లో సంక్షేమం ఉంది కదా. నక్సలైట్లు అదే కోరుకున్నారు కదా, అందరు బాగా బతకాలి, అందరి కళ్ళల్లో సంతోషం ఉండాలా, అందరు ఆనందంగా ఉండాలన్నారు. అందుకోసమే కదా ఈ రాష్ట్రంలో అట్లాంటి చర్యలు లేవు. ఇప్పుడు నక్సలైట్లు ఎక్కడున్నారండి? నక్సలైట్లు అంతా జనసేవంతులు కలిసిపోయి జై కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు కదా, ప్రజలలోనే ఉంటున్నారు కదా. మరి దాని తప్పేముంది? వాస్తవం కదా, అప్పుడే చెప్పినాం మేము ప్రతి ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పినాం. కాబట్టి మేమంటే ఈ కాల్ చేస్తాం కూల్ చేస్తాం ఈ టెర్రరిస్టుల మాటలు చెల్లవు. ప్రజలు బుద్ధి చెప్తారు. 100కు 100% డిపాజిట్లు దక్క ఎవరికి కూడా, దమ్ముంటే ప్రజలలో రండి, అభివృద్ధిని చూపించండి అని చెప్పినాం. మరి ఇంతకుముందు కట్టిన ఇప్పుడు మేము చెప్పినాం కదా, మరి ఇవి కాల్ చేస్తా కూల్ చేస్తా అని బండి సంజయ్ మీరు మాట్లాడిన మాటలకు ఇవి చూపిస్తున్నాం కదా మీకు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ టూమ్స్ బ్రహ్మాండంగా కనబడుతుందా కెమెరామెన్? ఉన్నాయి కదా, మరి వీటికి కూడా టూమ్స్ ఉన్నాయి కదా. చాలామంది ఒగుడుతూ ఉన్నారు తాజ్ మహల్ లాంటి అద్భుతమైన కట్టడం కట్టిండు, చరిత్రలో ఉండిపోతాని చెప్తుంది. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా. మేమేమంటున్నామంటే ఇంత గొప్ప కట్టడాన్ని ఈ విధంగా మాట్లాడడం, విమర్శించడం చూడలేక కళ్ళు లేని కబోదులాగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలే వాళ్ళ నాలుకకు వస్తారు. ఇద్దరు అధ్యక్షులే ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఇంకొక 2 నెలలు ఇట్లనే పాదయాత్రలు చేస్తే తెలుస్తూ ఉన్నది నా నియోగవర్గానికి వద్దు, నీ నియోగవర్గానికి వద్దని వాళ్ళ నాయకులే అంటున్నారు. అసెంబ్లీ లోపల నా ఛాంబర్ ఇందాక ఒక నాయకుడు మాట్లాడిండు, ఆ కోమటిరెడ్డి ఏమో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఉన్న నాయకులంతా ఇక్కడ ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే నాలుక కోసేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జైతు.